ఓకేనా అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురం నగరపాలక సంస్థ సీల్డ్ కవర్ అయినటువంటి వసీం గారు మన ప్రభాకర్ చౌదరన్న గారిపై కొన్ని అనుచిత వాక్యాలు చేశాడు ఆయనకు ఏమీ తెలుసు అని చెప్పేసి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని విమర్శించారు అని చెప్పేసి ఆయనకి హెచ్చరిస్తున్నాం ఆయన ఏదో ఒక మాట అన్నాడు కేవలం ప్రభాకర్ చౌదరి గారు ఉనికి కోసమే ఇలా మాట్లాడుతున్నాడు ఈ డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి అయ్యా వాసిం గారు దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజాశేత్రంలో ఉన్న వ్యక్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అలాగే 2004 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ఇండిపెండెంట్ గా నిలబడి దాదాపు 30,000 ఓట్లు సాధించిన ఘనత మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నదని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం నీకు ఒకవేళ తెలియకపోతే నీ పైన ఉన్న లీడర్లను ఒక్కసారి కనుకోయా ప్రభాకర్ చౌదరి గారి గురించి చెప్తారు అలాగే అభివృద్ధి చేయకోకుండా కుమ్ములాటలతో కాలం గడిపాడు అని చెప్పేసి వసీం గారు అన్నారు సూపర్ స్పెషాలిటీ దాదాపు 120 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు దాదాపు అక్కడ గుండె ఆపరేషన్లు కిడ్నీ ఆపరేషన్లు చేసుకోవడానికి 100 పడకల ఆసుపత్రి కట్టితే దాని కోవిడ్ కేర్ సెంటర్కి ఉపయోగించిన ఘనత మీదయ్యా కేవలం డాక్టర్లను పెట్టుకోలేని స్థితిలో మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాను అలాగే నవోదయ కాలనీ రోడ్డు దాదాపు 20 సంవత్సరాల కాలంగా ఉన్న నవోదయ కాలనీ రోడ్డు అక్కడ ఉన్న రోడ్డు బాధితులకి డబ్బులు కట్టి అక్కడ రోడ్డు వేసిన ఘనత మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నదనేసి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నువ్వేదో 300 కోట్లు పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అంటున్నావు ఒక్కసారి పేపర్ తిరిగాయా అభివృద్ధి కార్యక్రమాలు ఆ డబ్బు ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి ఒక్కసారి ఆలోచించు ఆ రోజు నితిన్ గడ్కరీతో మాట్లాడి ఎస్కే యూనివర్సిటీ నుంచి బళ్ళారి బైపాస్ రోడ్డు వరకు రోడ్డు శాంక్షన్ చేయించిన ఘనత మొనగాడు మా వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు అని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాను అలాగే ఇంకోటి ఏమన్నావు ఎన్టీఆర్ మార్గుకి 6 కోట్లు పెట్టి మేము వెచ్చిచ్చి రోడ్లు వేస్తున్నాము అని చెప్పేసి నువ్వు అంటున్నావు నీ కళ్ళబొల్లి మాటలు మాకు తెలియదనుకున్నావా ఆ రోజు వెంకయ్య నాయుడు గారిని కలిసి స్మార్ట్ సిటీ కింద నిధుల కింద 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్డు వేయాలని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి అన్న అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు నగరంలో ఉన్న ఓపెన్ జిమ్లను ఒక్కసారి పోయి నువ్వు కదిలించు ఎంతమంది వృద్ధులు కానీ యువకులు కానీ దాంట్లో పార్కులను ఉపయోగించుకుంటున్నారు వ్యాయామశాలను ఉపయోగించుకుంటున్నారంటే అది ప్రభాకర్ చౌదరి అన్న ఘనత అని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాను అలాగే ఏదో పెద్ద వీరుడు అన్నట్టు చెప్తున్నావు 50 సీట్లలో 1 సీటు కూడా గెలవలేదని చెప్పేసి మీరు ఏ విధంగా గెలిచారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి కేవలం వాలంటీర్లను పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి డబ్బు దాహంతో రాజకీయం చేసి ఈరోజు నువ్వు 50 సీట్లు గెలవలేదు అని చెప్తున్నావు అయ్యా ఎందుకయ్యా నువ్వు నిలబడిన వాటిలో మా స్కూల్లో చదివిన కాజా నీకు లేకపోతే నువ్వు గెలిచేవాడివా నీకు వార్డులో ఉన్న 10 మంది పేర్లు నువ్వు చెప్తే నువ్వు నిజంగా మేయర్ అని చెప్పేసి నేను నిన్ను మెచ్చుకుంటాం అవన్నీ ఏమీ లేకోకుండా ఈరోజు కేవలం ప్రభాకర్ చౌదరి నన్ను విమర్శిస్తే నువ్వు కూడా ఒక నాయకుడు అవుతావు అని చెప్పేసి నువ్వు భ్రమలో ఉన్నావు కనీసం వైఎస్ఆర్ పార్టీలో నువ్వు ఒక ధర్నా చేశావా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నావా అంటే నేను అభివృద్ధి కార్యక్రమం అంటే ఇప్పుడు 3 ఏళ్లలో కాదు అప్పుడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ధర్నాలో అయినా నువ్వు పాల్గొనిన దాఖలాలు ఉన్నాయా ఏదైనా విమర్శించేటప్పుడు ఒక్కసారి ఎవరిని విమర్శిస్తున్నానని చెప్పేసి ఆలోచించు అంతెందుకు మీ నాయకుడు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్న ఇంటి దగ్గర ఒక మ్యూజియం ఉంటే దాన్ని పేకాట క్లబ్గా మందు తాగడానికి ఉపయోగిస్తే దాన్ని మ్యూజియం దాదాపు 2 కోట్లు పెట్టి మ్యూజియం చేసిన ఘనత మొనగాడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాకర్ చౌదరి అన్న అని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా నీ ఆవాకులు చవాకులు మాని నీ నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా మేము ఏం చేయాలో ఎట్ట చేయాలో అని చెప్పేసి మాకు కూడా తెలుసు అందులో భాగంగా ఇంకొక విషయం ఎప్పుడైతే ప్రభాకర్ చౌదరి అన్న గారు 3వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నాడు అంటేనే మీకు గుబులు వచ్చింది ఆ ఇన్ని రోజులు లేని హౌసింగ్ బోర్డు రోడ్డుని కేవలం హౌసింగ్ బోర్డు రోడ్డు నుంచి అన్న వస్తున్నాడని చెప్పేసి ఆ రోడ్లు వేయడం జరుగుతుంది ఎన్టీఆర్ మార్గు గురించి ప్రస్తావన చేస్తే ఎన్టీఆర్ మార్గు రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు నువ్వు పీటీసీ బ్రిడ్జ్ కడుతుండేది కూడా అన్నగారి నిధులతోనే పక్కనే ఉన్న పీటీసీ గ్రౌండ్ను కూడా మినీ స్టేడియంగా చేసిన ఘనత
వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మనుకో ఇలాంటి మాటలు, నువ్వేదైనా నాయకుడు కావాలంటే ప్రజాక్షేత్రంలో వచ్చి నువ్వు పాల్గొను, కానీ ఏదో నీ కీ ఇస్తే తప్పితే నువ్వు మాట్లాడేలాగా నువ్వు లేవన్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు ఆలోచించాలని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం.